హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో SP125 2023 మోడల్కి E20 బ్లెండెడ్ ఇంజిన్ అయితే మాత్రం రెడీ అయిందనమాట. E20 పెట్రోల్ అంటే ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అనమాట. 20% ఎథనాల్ ఉంటే మిగిలిన 80% పెట్రోల్ ఉంటుంది. సో ఇది ఎందుకు అవసరం అంటే, ఈ E20 పెట్రోల్ వల్ల మనకి పొల్యూషన్ అనేది చాలా తగ్గుతుంది అనమాట. అది కూడా కాకుండా ఎథనాల్ అనేది చెరుకుతో తయారు చేస్తారు. ఎథనాల్ కలపడం వల్ల మన కాలుష్యం అనేది చాలా వరకు తగ్గించవచ్చని గవర్నమెంట్ తీసుకున్న రూల్ అనమాట. సో ఇక నుంచి మనకి పెట్రోల్ బంక్స్ లో ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అయితే దొరకబోతుంది. సో ఇది ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ని ఎథనాల్ కి సపోర్ట్ చేసే ఇంజన్ లోనే పోయాలి, లేదంటే ప్రాబ్లం వస్తాయి అన్నమాట. సో ఇప్పటి నుంచి SP125 కొనాలనుకున్న వాళ్ళు మీరు షోరూమ్ కు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా. హాయ్ ఫ్రెండ్స్, ఛానల్లో ఇలాంటి వీడియోస్ అయితే నేను ఎప్పుడు చేయలేదు. ఇది ప్రమోషన్ వీడియో కాదు. ఆల్రెడీ మా తమ్ముడు ఒక ఛానల్ పెట్టాడు, మూవీస్ రివ్యూ ఛానల్. సో అది చాలా బాగా రన్ అవుతుంది అనే టయానికి ఎందుకు వ్యూస్ తగ్గాయో తెలియదు, తగ్గిపోయాయన్నమాట. సో దానివల్ల నేను ఎప్పుడూ అడగలేదు మిమ్మల్ని. ఆ ఛానల్ని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ ఛానల్ని ఒకసారి మీరు విజిట్ చేసి దాంట్లో ఉన్న కంటెంట్ని 2-3 వీడియోలు చూసే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఎట్లయితే ఆదరించారో అదేవిధంగా నా తమ్ముడి ఛానల్ని కూడా అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నేను మన ఛానల్లో ఇలాంటి వీడియోని పెట్టడం, అది కూడా అసలు నేను ప్రమోషన్ చేయాలన్న ఉద్దేశంతో. అసలుకి మన నా చేతిలో ఛానల్ ఉంచుకొని కూడా మా తమ్ముడి ఛానల్ని ప్రమోషన్ చేయాలని ఏ రోజు అనుకోలేదు. మన ఛానల్ ఎలా అయితే మాత్రం గ్రో అయిందో అదేవిధంగా తన ఛానల్ కూడా గ్రో అవ్వాలని కోరుకున్నాను. అనుకోని విధంగా సడన్గా యూట్యూబ్ వ్యూస్ని డ్రాప్ చేసిందో లేకపోతే యూట్యూబ్లో వ్యూస్ సరిగా రావట్లేదో తెలీదు. ఎవ్రీ టైం 3000-4000 వ్యూస్ వచ్చేది, సడన్గా 20-30 వ్యూస్కి పడిపోయింది. సో ఆల్రెడీ ఆ ఛానల్లో 1300 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మానిటైజేషన్కి రెడీ అయిన ఛానల్ అనుకోకుండా ఇలా డ్రాప్ అవ్వడం కొంచెం బాధను కలిగించింది. సో ఫ్రెండ్స్, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఛానల్ పేరు మిస్టర్ సుధీర్, జస్ట్ మిస్టర్ సుధీర్ అనే ఉంటుంది. ఆ ఛానల్ని డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింక్ని ఓపెన్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. సినిమా అప్డేట్స్ని కూడా మీరు ఖచ్చితంగా కూడా మన వైపు నుంచి ఆ ఛానల్లో పొందొచ్చు. నేను కూడా అప్పుడప్పుడు రివ్యూస్ చేస్తుంటాను, సినిమా రివ్యూస్. సో గైస్, ఖచ్చితంగా ఈ వీడియోస్ చూసేవాళ్ళు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్టర్ సుధీర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీరైతే మాత్రం కన్ఫర్మ్ చేసుకోండి, E20 పెట్రోల్ కి సంబంధించినటువంటి బ్యాడ్జింగ్ ఏదైతే ఉందో అది మనకి ట్యాంక్ మీద కనిపిస్తూ ఉంటుంది, E20 బ్లెండెడ్ ఆయిల్ అని చెప్పి. సో మనకి E20 సింబల్ ఉన్న బైక్ మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. రిమైనింగ్ బైక్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా E20కి సపోర్ట్ చేయని బైక్స్ మీరు అడగండి. మాక్సిమం కూడా వీటి ప్రైస్ అయితే మాత్రం మార్కెట్ లో ఇప్పటికి తక్కువగానే ఉంటాయి, ఒక 5000-7000 రూపాయలకు తక్కువగానే లభిస్తాయి అన్నమాట. సో మాక్సిమం 7000 అయినప్పటికీ కూడా E20 పెట్రోల్ కి సంబంధించినటువంటి 2023 E20 బైక్ ను మాత్రమే కొనుగోలు చేయండి, లేదంటే మాత్రం మీకు ముందు రోజుల్లో ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, 2023 సంబంధించిన బైక్స్ అన్ని కూడా E20కి సపోర్ట్ చేయవు కదా, మరి అలాంటి బైక్స్ ఏం చేస్తారని. సో ఆ బైక్స్ అన్నిటికీ కూడా సపరేట్ గా ఇంజిన్ పెట్రోల్ బంక్స్ లోనే E20 బ్లెండెడ్ కలవనటువంటి పెట్రోల్ అయితే విక్రయిస్తారు. సో ఇదన్నమాట డిఫరెన్స్. అది కూడా కాకుండా E20 పెట్రోల్ ఏదైతే ఉందో ఈ బైక్స్ సపోర్ట్ చేసే ఈ పెట్రోల్ మీకు E20 పెట్రోల్ తక్కువ రేటుకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట, మామూలు పెట్రోల్ తో కంపేర్ చేసుకున్నప్పటికీ. సో ఇది ఈ రోజు వీడియో అయితే మాత్రం మాక్సిమం కూడా మీరు SP125 బైక్ అనే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి 2023 అన్ని బైక్ షోరూమ్స్ లో కూడా E20 ఏదైతే బ్యాడ్జింగ్ మీకు మీరు చూసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత బైక్ అయితే పర్చేజ్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి, లేదంటే మాత్రం ఫ్యూచర్ లో మీరు ఇప్పుడు కొనేవాళ్ళు అయితే మాత్రం ఫ్యూచర్ లో ఇబ్బంది పడతారు. సో ఆల్రెడీ ఉన్న బైక్స్ అయితే మాత్రం ప్రైస్ కూడా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. సో రీసేల్ వాల్యూ అనేది మనకి E20 బైక్ కాకుండా మిగిలిన బైక్స్ అన్ని కూడా మాక్సిమం తగ్గుతుంది. ఈ డిమాండ్ అనేది మాక్సిమం కూడా పెట్రోల్ బంక్స్ లో ఉంటుంది అన్నమాట. పెట్రోల్ వచ్చేసరికి మీకు E20 బైక్ వచ్చేసరికి మాక్సిమం తక్కువ కొడితే 1 లీటర్ పెట్రోల్, అదే E20కి సపోర్ట్ చేయని బైక్ వచ్చేసరికి 1 లీటర్ పెట్రోల్ ధర ఎక్కువ ఉండే అవకాశం ఉంది అన్నమాట. సో ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూజ్ అయింది అనుకుంటే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి.